ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వధేత్ తస్య నిస్సరతే వాణీ జన్హుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమః. మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి నామాల్లో మనం గత ఎపిసోడ్లో అమ్మవారు ఏ రకంగా శూన్యక పట్టణాన్ని ఆ యొక్క పాశుపతాస్త్రం కంటే కూడా బలమైనటువంటి అస్త్రాన్ని ప్రయోగించి శూన్యం పట్టణాన్ని కూడా ఎలాగా పూర్తిగా తొలగించిందనేటువంటి చెప్పుకున్నాం మనం. ఇవాళ మనం చెప్పుకోబోయేటువంటి నామం ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, ఎవరికైనా చూడండి, అంటే ఇక్కడ తర్వాత నామం ఉంది, అయితే ఇక్కడ ఏంటంటే ఈ మొత్తం శూన్యక పట్టణం కూడా తీసేసిన తర్వాత జరిగినటువంటి సంఘటన గురించి మనం చెప్పుకుంటున్నాం. ఇప్పుడు చూడండి, ఎవరైనా ఇప్పుడు ఒక మీరు స్పోర్ట్స్ గేమ్స్ చూస్తూ ఉంటారు, యుద్ధాలు అవి చూస్తూ ఉంటారు, ఆ యుద్ధంలో గెలిచిన రాజు మొత్తం అంతా క్లియర్ చేసేసాడు అనుకోండి, మొత్తం జయహో అని చెప్పి జయధ్వానాలు చేస్తూ ఉంటారు. అలాగా ఈ నామంలో అది ఉంది. అదేమిటి అంటే బ్రహ్మ ఉపేంద్రుడు, అంటే బ్రహ్మ వీళ్ళందరూ కలిసి వచ్చి అమ్మవారిని స్తుతిస్తున్నారు, వైభవంతో స్తుతిస్తున్నారు అనేటువంటి నామం యొక్క అర్థం అన్నమాటది. మరి మనలోకి మనకేదైనా ఒక కష్టం వచ్చింది, అమ్మవారిని తలుచుకున్నాం గట్టిగా, అమ్మా ఇది ఎలాగైనా చేయమ్మా ఎలాగైనా చేయమ్మా, నేను చచ్చిపోతున్నానమ్మా, నా వల్ల అవ్వట్లేదమ్మా, నా నేను భరించలేకపోతున్నానమ్మా అంటూ ఉంటారు కొంతమంది. అంటే ఇంకా నాకు ఇంకా దిక్కు లేదు అని. అప్పుడు అమ్మవారు లీలగా ఒక పని జరుగుతుందండి మీ లైఫ్లో. అప్పుడు పొంగిపోతారు, అబ్బా నేను అమ్మవారిని కోరుకున్నా నాకు ఇది జరిగింది అంటూ ఉంటాం. అలాగే ఈ యొక్క దేవతలందరూ కూడా పీడింపు పడుతున్నారుగా బండాసురుడితోని. పీడింపు పడ్డప్పుడు ఏమైంది, వీళ్ళందరూ కలిసి ఏం చేశారు, బ్రహ్మ విష్ణు రుద్రుల దగ్గరికి వెళ్ళారు. వెళ్తే వీళ్ళు ఏం చేశారు, అయ్యా మనం ఎవరూ ఆయన కొట్టలేము, బండాసురుడిని కొట్టే శక్తి మన దగ్గర లేదు, ఎందుకంటే ఈ యొక్క పరిధిలో ఎవ్వరూ అతను ఏమీ చేయలేరు అనేటువంటి వరం ఆయన పొందాడు. ఇదంతా మనం జగన్మాత దగ్గరికి వెళ్ళాలని వెళ్ళి అక్కడ మొరబెట్టుకున్నారు. అయ్యా అయితే మీరు హోమం చేయండి, యజ్ఞం చేయండి, యజ్ఞం నుంచి నేను వస్తానన్నది. అందుకే ఏంటి లలితహస్తనామాల్లో శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత అంటారు. అంటే చిదగ్నికుండంలోంచి అమ్మవారు బయటకు వచ్చింది, దేవకార్యం కోసం బయటకు వచ్చిందిగా, మరి దేవతలు చేసి పెట్టిందిగా ఈ కార్యం, అందుకని శూన్యక పట్టణాన్ని మొత్తం తీసేసేయగానే అప్పుడు ఈ నామం వస్తుంది. బ్రహ్మ ఉపేంద్ర మహేష్ మహేంద్రాది దేవ సంస్థత వైభవ అనేటువంటిది. అంటే బ్రహ్మ ఉపేంద్రుడు దేవతలు వీళ్ళందరూ కూడా స్తుతిస్తున్నారు వైభవంతో. అందుకే బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవత సంస్థత వైభవ. దీనికి ముందు లాస్ట్లో నమః చేసుకుంటే ఇక్కడ ఏమవుతుంది, ఈ నామం చేసుకోవడం వల్ల మనకు తెలియకుండానే బ్రహ్మ ఉపేంద్రుడు అంటే ఈ దేవతలందరినీ మనకి తెలియకుండానే అందరి యొక్క దేవతలని మనం కీర్తించినటువంటి ఫలితం వస్తుంది. దీని తర్వాత నామం వస్తుంది ఏంటి, ఆ నామం కనుక తీసుకున్నట్లయితే హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవన ఔషధి అంటాడు. దాని గురించి కూడా మనం చెప్పుకుందాం. అయితే ఇక్కడ ఏమిటంటే, ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క నామం ద్వారా మనకు ఒక నీతి తెలుస్తుంది. ఏమిటి, మనకి ఏదైనా ఒక కష్టం పోతుంది అంటే అది అమ్మవారి అనుగ్రహం ద్వారానే. ఆఖరికి దేవతలు కూడా కష్టంలో ఉన్నప్పుడు రక్షించింది ఎవరు, అమ్మవారే. మన లైఫ్లో మనం ఏమనుకుంటాము, మనం ఏదో ఒక కార్యక్రమం చేసి అమ్మయ్య నా కష్టంతో నేను నా యొక్క శక్తితో నేను గెలుచుకున్నాను అనుకుంటాడు. కానీ ఈ విషయంలో మహాభారతం ఒక గొప్ప విషయాన్ని చెప్తుంది. ఏమిటది అంటే, మహాభారతంలో అర్జునుడు చాలామందిని కౌర సైన్యాన్ని చాలామందిని హతమారుస్తాడు. అందరూ ఏమనుకుంటారంటే, అబ్బా అర్జునుడు గొప్ప యుద్ధం చేశాడని అందరూ పొగుడుతూ ఉంటాడు. అప్పుడు ఆఖరిలో ఆ యొక్క అర్జునుడు చిన్నగా శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరికి వచ్చి ఒక మాట అంటాడు, అర్జున అందరూ నేను చంపానంటున్నారు ఆ శత్రు సైన్యాన్ని, కానీ నాకు ప్రతిసారి కూడా నేను బాణం ఎక్కువెట్టి బాణం వదిలే ముందు త్రిశూలంతో ఒక పెద్ద ఆకారం నా ముందు కళ్ళ ముందు కనబడింది,
నేను బాణం వెయ్యకముందు ఆల్రెడీ ఆ ఆకారం త్రిశూలంతా ఆ యొక్క శత్రువుని హతమార్చడం నేను చూస్తున్నా. బయట వాళ్ళకి మాత్రం నేనేదో బాణం వేస్తున్నాను, బాణం వేశాను, ఆ బాణంతో ఆ యొక్క శత్రువు చనిపోతున్నట్టుగా బయట వాళ్ళందరికీ కనిపిస్తుంది. ఇప్పుడు నాకు అర్థమైంది కృష్ణ, నడిపించేవాడే ఇదంతా కూడా చేస్తున్నాడు, మనం నిమిత్త మాత్రలము అని. అంటే మనం గనక మనం నిమిత్త మాత్రలము, నడిపించేది ఆ జగన్మాత, మనం వేడుకుంటే ఆ యొక్క దేవతలు ఎలా అయితే వేడుకుంటే ఆ చిదిగ్నకుండ సంభూత దేవకార్య సముజ్జత అనేటువంటిది ఆ నామంలో ఎలా అయితే బయటికి వచ్చిందో దేవకార్యం యొక్క దేవతా కార్యం కోసం అలా అమ్మవారుస్తుంది. ఇక్కడ దేవతా కార్యం అంటే నిజంగానే దేవతల యొక్క కార్యం ఒకటే అని కాదు, మనం ఏదైనా ఒక మంచి పని చేస్తున్నామంటే దట్ ఈజ్ దేవతా కార్యం. ఒక ఇబ్బంది పెట్టకుండా ఒక మంచిగా ఒక వ్యక్తికి అర్థమయ్యేలా చెప్పాము, దట్ ఈజ్ ఆల్సో దేవతా కార్యమే. నువ్వు హింసలాగా ఏదో గట్టిగా ఇది చేసి చెప్పడం కాదు. ఒక్కొక్కసారి మనిషికి కోపం వస్తుంది, వస్తుంది కాదనట్లేదు, ప్రతి వ్యక్తికి ఏదో క్షణంలో ఎక్కడో దగ్గర ఫ్రస్ట్రేట్ అయిపోతాడు. కానీ తర్వాత నువ్వు మళ్ళీ దాన్ని రివైవ్ చేసుకోగలగాలి, అవతల వాళ్ళకి సారీ చెప్పగలగా, అయ్యో నేను ఏంటి ఇంత ఇలా ప్రవర్తించానేమిటి అని. అలా నీలో దేవతా గుణములు ఉండి, నువ్వు దేవతా గుణములు ఉన్నటువంటి నీలో ఉన్న ఆ గుణములతో నువ్వు ఒక మంచి పని చేస్తే దట్ ఈజ్ దేవతా కార్యము. ఆ దేవతా కార్యం కోసం ఆల్వేజ్ అమ్మవారు మీకు సపోర్టివ్గా ఉంటుంది. ఈ నామం చేసుకుంటే సకల దేవతల యొక్క అనుగ్రహం పొందినటువంటి ఫలితం మీకు వస్తుంది. శ్రీమాత్రే నమః.